for you. संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमोन्नमः. అమ్మవారి శక్తి వివిధ అంశలలో ఉంటుంది. ఆ అంశలు త్రిమూర్తుల భార్యలైన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. అమ్మవారి శక్తి అంతర్లీనంగా ప్రవహించి సృష్టి, స్థితి, లయలను సవ్య మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది. ఓం హ్రీం శ్రీం బీజాక్షరాలతో, తంత్ర మంత్ర యంత్ర శక్తులతో త్రిశక్తిగా ఆ ఆదిశంకరాచార్యులు అమ్మవారిని సేవించుకున్న విధానమే ఈ శ్రీశక్తి. ఆచార్యులలో ఆద్యులు ఆదిశంకరాచార్యులు. ఆ ఆదిశంకరాచార్యులు లోక కళ్యాణార్థం ప్రపంచానికి ఉద్బోధించిన మహోన్నతమైన అంశాలతో మానవ జాతిని తరింపజేశారు. గురువులు పద్మాసనము వేసుకుని వికసిత వదనముతో ధ్యానస్థితిలో ఉండగా జయ జయ శంకర అంటూ గానము చేసుకుంటూ వస్తున్న శిష్యబృందమును తిలకిద్దాము. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర శ్రుతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం జయ జయ శంకర హర హర శంకర హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ హర హర మహాదేవ శంభో శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర.